టైం ఇస్తారు కదా డాక్టర్, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఇన్ని సంవత్సరాల వరకు జుట్టు అలాగే ఉంటుంది, లాస్ ఉండదు అని చెప్పేసి, అట్లాంటిది ఏమైనా ఉంటుందా ఈ ట్రీట్మెంట్లో? సి, నేను ఇందాక నేను మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి, ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామో ఆ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్లో పెట్టుకోగలిగి ఉండాలి. ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకుంటా పోయి మళ్ళీ అదే ఫ్యాక్టర్స్ కి మనం ఎక్స్పోజ్ అవుతా ఉంటే రిజల్ట్ అనేది చాలా తక్కువగా కనపడతా ఉంటుంది, వచ్చిన రిజల్ట్ ఎక్కువ కాలం ఉండదు. సింపుల్, దట్స్ ఆల్. మనం ఇందాక మనం మాట్లాడుకున్న లోకల్ అండ్ సిస్టమిక్ ఫ్యాక్టర్స్ ని మనం కరెక్ట్ చేసుకుంటా మెయింటైన్ చేసుకుంటా ఉన్నా ఉంటే కనుక ఎస్, డెఫినెట్లీ ద ట్రీట్మెంట్ విల్ లాస్ట్ లాంగ్, నో ప్రాబ్లమ్, లాంగ్ రన్ ఉంటుంది. ఎస్, రైట్. హెయిర్ గ్రోత్ దీనికి దీనికి ఏంటండి తేడా, హెయిర్ గ్రోత్ కి హెయిర్ రీజెనరేషన్ కి? హెయిర్ గ్రోత్, హెయిర్ రీజెనరేషన్ అంటే ఇందా నేను చెప్పినట్టు కొన్ని ఫాలికల్స్ స్లీపింగ్ మోడ్లో ఉంటాయి, అంటే డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి. కొన్ని ఫాలికల్స్ ఏంటి ఉంటాయి, క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కానీ దాని యొక్క థిక్నెస్ ఉండదు. ఎప్పుడైతే ఆ స్లీపింగ్ హెయిర్ని మనం ఈ హెయిర్ రీగ్రోతింగ్ ట్రీట్మెంట్ చేస్తామో ఆ స్లీపింగ్ ఉన్న హెయిర్ ఫాలికల్ కానీ హెయిర్ రూట్ కానీ యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అవ్వటం వల్ల ఏమైంది, ఇప్పుడు కొంత భాగంలో మీరు ఎప్పుడు హెయిర్ చూసుండరు, అంటే హెయిర్ పోయింది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంది, అక్కడ హెయిర్ రూట్ ఉంటుంది, అది కాకపోతే ఇన్యాక్టివ్ ఆర్ స్లీపింగ్ స్టేజ్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ అనేది చేస్తామో దానికి వెంటనే ఆ స్లీపింగ్ మోడ్లో ఉన్న హెయిర్ రూట్ యాక్టివేట్ అయిపోయి ఎక్కడైతే జుట్టు లేదనిపించిందో అక్కడ మళ్ళీ హెయిర్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్. ఇలా 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 ప్రతి ఒక్కరికి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ జరుగుతుంది, ప్రక్రియ ఒకటే కానీ వాళ్ళ సమస్య బట్టి మీరు ట్రీట్మెంట్ విల్ డిసైడ్ ద ట్రీట్మెంట్, దట్స్ ఆల్.